చదువుకున్నానండి. అంటే స్త్రీలు సెపరేట్ గా మెన్ కి ఫీమేల్స్ కి సెపరేట్ గా రూమ్స్ వదిలేసేయండి, కనీసం వాష్ రూమ్స్ కూడా నీట్ గానే ఉండవు, అస్సలు ఉండవు. పోనీ నైట్ టైం ఇంటికి వెళ్ళి ఇంట్లో పడుకొని కాల్ వచ్చినప్పుడు మాత్రమే రావడానికి వచ్చే పరిస్థితి కూడా కాదు, ఎందుకంటే కంటిన్యూస్ గా యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ లో ఎలా ఉంటుందో మీకు, అది ఒక ప్రాబ్లమ్. ఎందుకంటే మాకు మళ్ళీ హాస్పిటల్ నుంచి కానీ ఎలాంటి ట్రావెలింగ్ కోసం ఎలాంటి ఫెసిలిటీను లేదు, మేము మా సొంతగానే రావాలి కాబట్టి నైట్ టైం వేరే ఫెసిలిటీ ఉండదు, మేము ఒక్కరం రావాలన్నా ప్రాబ్లం. పోనీ హాస్పిటల్ లోనే పడుకుందాము అంటే ఎలాంటి సేఫ్ గా కాదు, అసలు అక్కడ బెడ్రూమ్ ఉండదు, ఎలాంటి ఏమీ ఉండదు. ఒక చిన్న బెడ్రూమ్ అవసరం లేదు, ఒక కనీసం ఫీమేల్స్ కి సెపరేట్ గా ఏదైనా కూడా ఉండదా. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా ప్రిజనర్స్ కూడా కొంతమందిని ఉంటాం, అడ్మిట్ చేసి ఉంటాము, వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా నైట్ టైం ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మేము వెళ్ళి చూడాలి ప్రిజనర్స్ కూడా. అప్పుడు కూడా మాతో కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా రారు, మేము వెళ్ళి ఆ ప్రిజనర్ ని చూడాలంటే. సో ఎంత భయం వేస్తుంది అసలే, చాలా యూనో ఆ ఏజ్ లో చాలా టెండర్ గా ఉంటాం, ఎంత చాలా భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు మనము అక్కడ డాక్టర్ గా ఒకరికి తీసుకొస్తారు, కొంతసార్లు సైకియాట్రీ వార్డ్స్ కి వెళ్తాము, అక్కడ కూడా అంతే. అంటే వాళ్ళు జెన్యున్ గా ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నా కదా. నేను చదివిన కాలేజ్ లో మా వార్డ్ లో అడ్మిట్ అయిన ఒక పేషెంట్ సైకియాట్రీ ప్రాబ్లమ్ తో అంటే ఐవీ స్టాండ్ పెడతాం కదా, ఆ ఐవీ స్టాండ్ పట్టుకొని కొట్టడానికి వచ్చాడు అందరినీ, ఆ వార్డ్ లో ఉన్న వాళ్ళందరినీ, డాక్టర్స్ ని గానీ నర్సెస్ ని గానీ అందరినీ కొట్టడానికి వచ్చాడు. అంటే కావాలని చేయకపోయినా కొట్టడానికి అయితే వచ్చాడు. మరి అలాంటి పేషెంట్స్ ఉన్నప్పుడు స్త్రీలకి అండ్ స్పెషలీ అందరు డాక్టర్స్ కి కూడా ఎలాంటి ఏదో ఒక సెక్యూరిటీగా సేఫ్టీగా ఒక మెజర్ ఉండాలి. ఎలాంటివి లేవు, ఎవరినని అడుగుతాం? గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎవరినని అడుగుతాం? వెళ్ళి చీఫ్ మినిస్టర్ని అడుగుతామా, మినిస్టర్ని అడుగుతాం? ఎవరిని అడగలేని పరిస్థితి, కామ్ గా డ్యూటీ చేసుకుని వచ్చాలి. సఫర్ అయ్యామా, మేము మాత్రమే సఫర్ అవుతాం, మా ఫ్యామిలీ సఫర్ అవుతాయి అలా అని చెప్పి మళ్ళీ ఏది జరిగినా, ఒక ఇన్సిడెంట్ జరిగినా కేవలం ఒక కంటి తుడుపు చర్యలు అంటారు కదా, అది అలా టెంపరీగా చేస్తారే తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఎప్పుడు జరగదు. కొన్ని రోజులు మీరు చెప్పినట్లు సోషల్ మీడియాలో దాని గురించి న్యూస్ లో కొన్ని రోజులు వస్తుంది, అంతేగాని పర్మనెంట్ గా, ఎందుకంటే ఒకసారి జరిగితే అది దానికి సేఫ్టీ మెజర్ తీసుకున్నా అంటే తరచుగా జరుగుతూనే ఉంటే ఆ ఎన్నో ఇయర్స్ నుంచి ప్రతి ఈ రోజు కూడా జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే దానికి పర్మనెంట్ గా సొల్యూషన్ అనేది మనం చేయట్లేదు. యూకేలో నేను నిన్న చదివే వార్త, యూకేలో మహిళలని కించపరిచేలాగా ఇలాంటి లైంగిక వేధింపులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఉగ్రవాద నిరోధక సెక్షన్లు యూజ్ చేయమని చెప్పారు. అంటే అంత కఠినంగా ఉంటే తప్ప వీళ్ళ పరిస్థితి ఉండదు. ఇప్పుడు చాలా కేసులు రిపోర్ట్ కావు అని డాక్టర్ రఘురామ్ చెప్పారు. నిజంగా పల్లెల్లో అని రిపోర్టింగ్ లో ఉన్నా 30 ఇయర్స్ నుంచి పల్లెల్లో అత్యాచారాలు జరిగినా అని గ్రామ పెద్ద పిలిచేసి లేదా కుల పెద్ద పిలిచేసి వాళ్ళకు 50,000 ఇవ్వండి, 100,000 ఇవ్వండి సెటిల్ చేస్తాడు. పోలీస్ స్టేషన్ దాకా రావు. పోలీస్ స్టేషన్ దాకా వచ్చినవే 16 నిమిషాలకు ఒకటంటే ఇంకేం చెప్పాలి పరిస్థితి? అదే వేరే కంట్రీస్ లో అయితే అసలు డాక్టర్ అపాయింట్మెంటే దొరకడమే కష్టం, యూకేలో కానివ్వండి, ఆస్ట్రేలియా ఎక్కడైనా కానీ. అదే ఇండియాలో అయితే ఎంత దౌర్భాగ్యమైన విషయం అండి, అదే చంపడము, రేప్ చేయడం. డాక్టర్ కి కోల్కతాలో జరిగింది, కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద అత్యాచారం జరిగింది, హత్య జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్లు అంతా స్ట్రైక్ చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి, ఆ ప్రిన్సిపాల్, ఆ మినిస్టర్ ఏ చర్యలు తీసుకున్నారు? ముఖ్యమంత్రి, వైద్య మంత్రి, హోంమంత్రి కూడా మమత గారే, ఆమె కూడా నిరసనగా ర్యాలీలు తీశారు. ఎవడు చర్య తీసుకోవాలి, ఎవడు ర్యాలీ తీయాలి?